ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పెదశేష వాహన సేవ. దేవి ద్వయంతో మలయప్ప స్వామి అభయ ప్రదానం. నయన మనోహరం జానకీరాముల కళ్యాణం. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. పత్తికొండలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం. స్వామివారి కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించిన భక్తజనం. నాడు పూరి పాకల్లో ప్రారంభం, నేడు ఆధునిక వసతుల నిలయం. తిరుమల కళ్యాణకట్టల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో బుధవారం శ్రీవారి పెదశేష వాహన సేవ జరిగింది. దేవీ ద్వయంతో మలయప్ప స్వామివారిని పెదశేష వాహనంపై దర్శించుకున్న భక్తజనులు పులకాంకితులయ్యారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లోనే పెదశేష వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటారు. అయితే తిరుమలలో ఇటీవల అత్యంత ఆగమశాస్త్ర ప్రకారంగా 5 రోజుల పాటు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అష్టబంధన మహాక్రతువు పూర్తయిన 45 రోజులకు శ్రీవారి ఆలయంలో మండలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సకల శోభితంగా అలంకరించి పెదశేష వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణం భక్తులకు పరవశాన్నందించింది. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరునగరి జానకీరాముల కళ్యాణోత్సవంతో పునీతమైంది. భక్తుల శ్రీరామనామస్మరణలతో పులకించింది. పరంధాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తిరుపతిలోని కోదండరామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సర్వాలంకార శోభితంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం బుధవారం సాయంత్రం స్వామివారి తిరుచి వాహన సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వాదం చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మారవిధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుచి సేవ తరువాత స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కోదండరామాలయ సమీపంలో ఉన్న రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా సీతారాముల ఊంజల్ సేవను నిర్వహించి కుంభ నక్షత్ర కర్పూర తదితర పంచహారతులను సమర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ వేడుకను అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి దంపతులతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందిన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరి మంటపం వద్ద అమ్మవారి తొలి దర్శనం వేడుకగా మొదలైంది. తొలి దర్శనంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అలాగే పోలేరమ్మ జాతర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి సారె తరలివచ్చింది. టీటీడీ అధికారులు సారెను సంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకువచ్చి జాతర నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని పురాతన శ్రీ ధన్వంతరి ఆలయంలో శ్రీ ధనలక్ష్మీ సూర్యనారాయణ స్వామివార్లకు విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత పరిమళ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం తారాబసాన్ పల్లెలోని పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయులకు విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. గుంటూరు నగరంలోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో దీపారాధన కార్యక్రమం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నగరంలోని సంగటి గుంటలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూలంగి సేవ రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ తరువాత సర్వాలంకార శోభితులైన స్వామివారిని అనివేటి మంటపానికి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. నయన మనోహరంగా జరిగిన పూలంగి సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. కడప నగరంలో వెలసిన శ్రీ భద్రావతీదేవి భావనారాయణ స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత చామంతి, గులాబీ, కనకాంబరం, పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుమలేశునికి భక్తులు ఒకనాడు తలనీలాల మొక్కు ఎక్కడ చెల్లించేవారో తెలుసా? తలనీలాల సమర్పణకు సంబంధించి టీటీడీ ఎవరితో ఒప్పందం చేసుకుందో తెలుసా? తిరుమలలో భక్తులు తలనీలాల సమర్పణకు సంబంధించి ఎన్నో చారిత్రక అంశాలున్నాయి. ఇందుకు సంబంధించిన శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. ఆసక్తికరమైన ఈ అంశాలన్నింటినీ ఓసారి తెలుసుకుందాం. తలనీలాల సమర్పణ ఇప్పుడంటే తిరుమలలో బోలుడు కళ్యాణ కట్టలు, అధునాతన సౌకర్యాలు వనగూరాయి. భక్తుల సేవే లక్ష్యంగా టీటీడీ కళ్యాణ కట్టలను ఆధునీకరించింది. కాలానుగుణమైన వసతులను జత చేస్తూ తలనీలాల సమర్పణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతో పాటుగా దాదాపు 11 ఉప కళ్యాణ కట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే సరే, కొన్ని దశాబ్దాల క్రిందట తలనీలాల సమర్పణ వ్యవహారం ఎలా ఉండేది, దీనిని ఎవరు పర్యవేక్షించేవారు, టీటీడీకి ఇందులో ఎలాంటి పాత్ర ఉందనే విషయాల్లోకి వెళ్తే లభిస్తున్న ఆధారాలను బట్టి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహాదేవరాయల వారి తామ్ర శాసనం మేరకు పంతులుగారి వంశానికి సంబంధించిన పంతులుగారి సంజీవి అనే ధర్మకర్త ఆధ్వర్యంలో తిరుమలలో మొట్టమొదటగా మంగళకట్టు ఏర్పడింది. ఈ మంగళకట్ట ప్రస్తుతం ఎంబీసీ ప్రాంతంలో ఒక పూరిపాకలో ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వచ్చే భక్తులు ఈ పూరిపాకలో తలనీలాలు సమర్పించేవారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని మంగళం బావిగా పిలుస్తారు. ఇక్కడ ఉండే కాటేజీలను ఎంబీసీగా వ్యవహరిస్తారు. ఎంబీసీ అంటే మంగళం బావి కాటేజెస్ అని అర్థం.
భక్తుల రాక ఎక్కువైన నేపథ్యంలో 1917లో 70 మంది క్షురకులు, 1922లో 63 మంది క్షురకులు నియమితులయ్యారు. తదుపరి 1946 జనవరి 25న అప్పటి టీటీడీ కమిషనర్ జయరామానాయుడు ధర్మకర్త పంతులు గారి శివరామయ్య గారుల ఒప్పందం మేరకు యాత్రికులకు మెరుగైన సేవ కల్పించేందుకు తలనీలాల టికెట్ల ఆదాయంలో 25% టీటీడీకి 75% క్షురకులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 1952లో టీటీడీ ఆధ్వర్యంలో ఓ నూతన భవనాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ భవనాన్ని మంగళకట్ట అని పిలిచేవారు. కాలక్రమంలో ఈ పేరు కళ్యాణకట్టగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 1974లో టీటీడీ కళ్యాణకట్ట మినహా ప్రైవేటు కళ్యాణకట్టలు ఉండకూడదు అనటంతో అప్పటి టీటీడీ ఈవో పిఎస్ రాజగోపాల్ రాజు క్షురకులకు జీవనభృతి కల్పించడం కోసం పీసు రేటు ప్రాతిపదికన 50% టీటీడీకి, 50% క్షురకులకు అందేలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో 200 మందిని తీసుకుని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న 1000 కాళ్ల మండపంలో భక్తులకు తలనీలాలు తీసేందుకు ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణకట్టకు సంబంధించినంత వరకు ఓ చారిత్రక ఒప్పందం నవంబర్ 1, 1975న జరిగింది. అప్పటి టీటీడీఈఓ రాజగోపాల్ రాజు కళ్యాణకట్ట వంశపారంపర్య ధర్మకర్త పంతులు గారి శివరామయ్యతో ఒప్పందం చేసుకుని యావత్ తలనీలాల ఆదాయం, టికెట్లపై వచ్చే ఆదాయం మొత్తం టీటీడీకి స్వాధీనం చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా క్షురకులకు నిర్ణీత జీతం, అనాదిగా వస్తున్న ఉభయ కైంకర్యాలను టీటీడీ భరించేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ఫలితంగా కళ్యాణకట్టల నిర్వహణ మొత్తం టీటీడీ పరమైంది. అనంతరం అలిపిరి మార్గంలో కూడా భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం ఉన్న ప్రథమ కళ్యాణకట్ట ప్రాంతంలో అప్పట్లో ఈ ప్రదేశాన్ని ఏనుగుల మిట్టగా పేర్కొనేవారు. క్షురకులు ఒక పూరిపాక ఏర్పాటు చేసుకుని భక్తులకు తలనీలాలు తీసేవారు. ఇలా మొత్తం కళ్యాణకట్టలన్నీ టీటీడీ పరమైన తర్వాత ఏప్రిల్ 6, 1985లో మొదటి ప్రథమ కళ్యాణకట్ట అధునాతన భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. అక్టోబర్ 11, 2002లో రెండవ భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాల సమర్పణ మొక్కు కోసం టీటీడీ ఎప్పటికప్పుడు చక్కని ఏర్పాట్లు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయసు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. విశేష పరిమళ ద్రవ్యాలతో గణనాథుడికి అర్చకులు నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం గజపూల మాలలతో స్వామివారిని అలంకరించి విభూది, చందనం, నిమ్మకాయలు, హారాలతో అలంకరించారు. పుష్పాలు, గరికతో అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో గణపతి హోమం జరిగింది. భాద్రపద మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలోని యాగమంటపంలో గణపతి హోమం నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి యాగమంటపంలో వేంచేవు చేశారు. అనంతరం వేద పండితులు శైవాగమోక్తంగా హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గణనాథుణ్ణి సహస్రనామాలతో అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణం భక్తులకు పరవశాన్నందించింది. ఆలయ ఆవరణలోని 108 స్తంభాల మంటపంలో
ప్రత్యేక వేదికపై సకల ఆభరణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుతీర్చి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం జై శ్రీరామ్ స్మరణలతో పులకించింది. కడపలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశానందించింది. అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ఘననాథుడికి వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం పుష్ప శోభితంగా అలంకరించిన వినాయక స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు జై గణేష స్మరణలు చేస్తూ స్వామివారి సేవలు తరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం పొట్టిపాడు గ్రామంలో శ్రీనివాస కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొట్టిపాడు గ్రామంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుతీర్చి కలశస్థాపన పుణ్యాహవాచనం విశ్వక్సేన ఆరాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలో షోడశ మహాగణపతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక హోమాల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. సుమారు 70 మంది ఋత్విక్కులు మూల మంత్రాన్ని పఠిస్తూ లోక కళ్యాణార్థం వినాయక హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ముందుగా పార్వతీ నందనునికి పరిమళ ద్రవ్యాలు ఫలరసాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తరువాత పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కరీంనగర్లోని కోతిరాంపూర్లోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారికి అర్చకులు షోడశోపచారాలను నిర్వహించాక చందన అలంకరణ చేశారు. సకల శోభితంగా అలంకరించి గరిక పూజలు చేసి హారతలిచ్చారు. కరీంనగర్లో వారం రోజుల పాటు జరిగిన భాగవత సప్తాహ మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వేదికపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని కొలువదీర్చి పూజలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. ముంబైకి చెందిన ఎస్ వెంకటేశన్ ఆలపించిన సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.